గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్ను భలే కాకా పట్టేశావు కాకా. కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సాపిస్సా నొక్కేశావు, అది కాక చేయాపరా కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాకా. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు కాదు. जी नमस्कार है जी, द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी. आपका कंपनी का फ्यूचर क्या होता है जी? फ्यूचर यंगस्टर्स का है जी. ए छोटी, तुम चिन्न चापा है जी, मालांटी पेद्द चापा तो पेट्टुकोद्दु है जी. गालम वेस्ते एंत पेद्द चापैना आउटे जी. अरे बेगर लांटी ऑफिसर्स नी डब्बुल तो कोनिसेन है जी. आहाहा, इक नी कंपनी की वच्चेदी डब्बुल कादु జబ్బులే జీ. త్రిషా జీ, బ్యాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. రియల్లీ? yes. బై. ఇదేంటండి ఇలా జరిగింది? గోపాల్ రావు, ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మని ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా? అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి. టెండర్ తన్నుకుపోయాడు. నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు పూజ సెక్కులు పచ్చి ఆ పన్ను చేయి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు. అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి ఇది, చూడండి ఇది, చూడండి జీ, ఇది సూపర్. Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. Babu, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ కొంచెం తెలుగులో. Okay, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. తనార్దన్ ఫటాఫట్. అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు, మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు, వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగలా, దింపా మొత్తం. ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అభేదం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా, ఇంగ్లీష్ లో గ్రాఫిక్ అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. దోలిరిందా అమ్మాయి? అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్ కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముళ్ళగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముళ్ళ కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా, వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారా? ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో నో నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నిధితో చర్చలు. ఇది చూడు, మదర్ దరిసాతో మంతనాలు. ఇది చూడండి, హమారే రాజీవ్ గాంధీ సాహబ్ సే రాజకీయ చర్చలు హోతా హై. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్ హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే. నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తా. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడ? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. ఇల్లెక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా అక్క? పుట్టారన్నా? గోవింద 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 ఏడువా, ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా బామ్మర్ది? ఏంటి బా, ఆ నారాయణ రావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా? అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? ఒక్కసారి పైకి చూడరా. చూశాను.
అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించనా? సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారు కేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తలతల. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. Thank you, amma. Congrats, amma Usha. Mottu meda anukunna sadinchavu. Thank you, dad. How are you feeling now? Fine. Thank you, ra. Dad, doctor niku 6 months rest chepparu. Avunamma. Amma Usha. Office work anta trishmede padipoyind amma. Em parvaledu, dad. Raj unnadu ani cheppan kada. Amma Trisha. Aa Saxena group tho kasa jagrataga undalamma. అంత రాజ్ చూసుకుంటాడు. డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో, కూర్చో. ఈ చైర్ లో కూర్చో. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకు వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కన్నుల కొట్టాలి. రెడీయా? అరే భయ్ రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండలేక మాట్లాడబడుతుంది. అవుమల, మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా?
రోడ్ మీద సర్కస్ స్పీచ్ చేస్తున్నావా హ ఓసిని అవ్వ నీ సోకు మీద నిప్పుల వానవడా హ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవగాని గిదొక్క చెప్పు గా కార్యక్రమానికి పొగరెక్కిందా లేక పొగరు నెక్కినాక కార్యక్రమవా యూ రాస్కల్ రాస్కల్ లాల గట్లనే నువ్వేగా రాస్కెళ్ళ మనం కందుకే రాస్కెళ్ళనా నిన్ను నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ది చల్ చల్ నా సైకిల్ ని గుద్దినావు 500 పెనాల్టీ గట్టు తీ చల్ నికాల్ పెనాల్టీయా ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్లు దాకందుకే డొక్కుదానా అరే నా 500 తీసుకున్నా ఇదిగో నీ పర్సు ఉండు నా అక్కకి చెప్తా కేల్కతం దుకాణ్ బంద్ ఇడియట్ రోగ్ ఎన్నని మాట్లాడినాడు తెలుసా త్రిష నన్ను అంటే పర్వాలేదు నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతారట ఓకే లేపితే లేపుతాడు నాకేం బాధ లేదు నన్నన్నందుకు కాదు ఉషా నిన్నన్నందుకు రాజుకు కబర్ చేశాను కాసేపట్లో వస్తాడు రాణి తనతో చెప్పి నిన్ను అల్లరి చేసిన వాడికి అట్లు పోయిస్తాను భలే బుద్ధి చెప్పావరా లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటదే అంతేరా రాజ్ మనతో పెట్టుకుంటే ఫినిష్ హాయ్ హాయ్ కమ్ కమ్ మీట్ మై సిస్టర్ ఉషా రాజ్ అంటే వీరా వీరేంటి ఉషా మర్యాద లేకుండా రౌడీలకు కేడీలకు మర్యాద కూడా రౌడీ ఏంటి శ్రీమంత్ ఆస్కర్కి పెళ్లి నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీరే త్రిషా వీరే నో ఉషా నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు ఆ మాయకు రాలేనమ్మ సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొఖం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపే త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా మచ్చతనానికి మచ్చ తెచ్చుకోకరా మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థమయ్యేలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదొకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది పాపమ్మ రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైప్ ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావురా నువ్వు నోర్మి నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను దయచేసి కోఆపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగును పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా పదమ్మా ఇప్పుడు ఈడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవమ్మా మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరస అనుకోమ్మా కడుపు వచ్చింది ఇంకా ఎక్కడ ఎందుకుంటావు పుట్టింది డెలివరీకి వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా వంటర పక్షలా మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైమ్ లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిషి మాట వరసకి అనుకోమ్మా ఆ రోజు రాత్రి శబ్దం ఉరుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసినాయి యవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికెళ్ల బాలు ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే
కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకల్ల రాజు. నేను నమ్మ 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 నమ్మను. మొత్తం నిజక నమ్మనంటనేట్రా. నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కథలు లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలు అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? Yes. నా జీవితం కట్టు కథ? Yes. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడు? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టాను అన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నా పిల్లికల్లా తేనెకల్లా. తేనెకల్లు. ఆ బాలుగాడివి? పిల్లికల్లు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. నాపద్దో. వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే నా పేరు రాజ్. వాడి పేరేంటి? బాలు. నేను బాలు. ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటో లాగా పుట్టారు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని విజయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురిక్కాలువా? కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాథన్, ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా? ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు, చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్.